హ్యూమిక్ యాసిడ్ మొక్కల పెరుగుదలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. హ్యూమిక్ యాసిడ్ పురుగుమందులు మరియు ఎరువుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. తెగుళ్ల నుంచి మొక్కలను రక్షించడానికి కూడా హ్యూమిక్ సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని ఎకరాకి 2 కిలోల చొప్పున వేసుకోవాలి. హ్యూమిక్ యాసిడ్లు వేసుకోవడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. కార్బన్ శాతం ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో అప్పుడు మనం పొలంలో వేసే ఫెర్టిలైజర్లను మొక్కలు 100కి 100% కూడా తీసుకుంటాయి. సీవీడ్ ఎరువులు సముద్రపు పాచి నుంచి సేకరించిన సేంద్రియ ఎరువు. సముద్రపు పాచి సేంద్రియ జీవ ఎరువుగా పనిచేస్తుంది. సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది నేల సారాన్ని పెంచుతుంది. అంతేకాక సీవీడ్లో అదనంగా పాలీసాకరైడ్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి నేల యొక్క తేమ మరియు పోషక నిలుపుదలని మెరుగుపరిచి పంట పెరుగుదలకు దోహదం చేస్తాయి. అందుకే సీవీడ్ ఎరువులు ఇచ్చుకోవడం వల్ల భూమికి బలం, నీటి వ్యవస్థ పటిష్టంతో పాటు పంట ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని ఎకరాకి 2 కిలోల చొప్పున భూముల్లో ఇచ్చుకోవాలి.